రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కడప జిల్లాకు మంజూరు కాగా ఈ అక్టోబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా 2-3 నెలలు ఆలస్యమైన ప్రస్తుతం దస్త్రాలు చకచకా కదులుతున్నాయి. ఈ నెలాఖరు నుంచే ప్రవేశాలు చేపట్టి తాత్కాలిక భవనాల్లో విద్యా బోధన చేయాలని వర్సిటీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. వైఎస్ఆర్ లలిత కళల వాస్తుశాస్త్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడప శివారులోని చలమారెడ్డిపల్లి సమీపంలో 139 ఎకరాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు దస్త్రాలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ మేరకు 400 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి డీపీఆర్ పంపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 50 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులన్నీ వైఎస్ఆర్ లలిత కళల వాస్తుశాస్త్ర విశ్వవిద్యాలయంలో కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీ లోగోను కూడా 10 కోర్సులు ప్రతిబింబించే విధంగా తయారు చేశారు. వైఎస్ఆర్ లలిత కళల వాస్తుశాస్త్ర విశ్వవిద్యాలయంలో 10 కోర్సులతో తొలి విద్యా సంవత్సరం అక్టోబర్ 15 నుంచే ప్రారంభించేందుకు వర్సిటీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ నెల 29న ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ఉప కులపతి విజయ్ కిషోర్ అంటున్నారు. మనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కింద మనకు 5 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఒకటి బి ఆర్కిటెక్చర్, 5 ఏళ్ల కోర్సు. ఎయిటీ ఇంటేక్ 40 ప్రకారం సెక్షన్లో 80 ఇంటేక్ తీసుకుంటున్నాం. ఆ 80 ఇంటేక్ మనకు త్రూ నాటా నేషనల్ యాప్టివ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మన దగ్గర 3 బీటెక్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఈ స్పెషలైజ్ స్ట్రీమ్స్ ఆఫ్ బీటెక్ త్రూ ఎంసెట్. మన నేషన్ వైడ్ వీ హ్యావ్ ఓన్లీ 9 కాలేజెస్ విచ్ ఈస్ ఆఫరింగ్ బీటెక్ టౌన్ ప్లానింగ్. ఇది కాకుండా మనకు బీటెక్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్, దీనికి వెరీ హై డిమాండ్ ఉన్న కోర్సెస్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్. ఇది కాకుండా డిజిటల్ టెక్నిక్స్ డిటీడిపి అనే కోర్సు ఉన్నది, దట్ ఈస్ ఆల్సో వెరీ సార్ట్ ఆఫ్టర్ కోర్సు. ఇది కాకుండా బీ డిజైన్ ఐడియా అని ఉంది, ఇంటీరియర్ డిజైన్. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కింద మనకు 5 డిసిప్లిన్స్ ఉన్నాయి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఉన్నట్టు. ఒకటి అప్లైడ్ ఆర్ట్, 40 ఇంటే అప్లైడ్ ఆర్ట్ ఆర్ కమర్షియల్ ఆర్ట్ అంటారు. తర్వాత మీకు పెయింటింగ్, ఫోటోగ్రఫీ మనకు ఉంటారు, విఎఫ్ఎక్స్, తర్వాత అపర్చర్, మొత్తం అంతా స్పెషలైజ్డ్ కోర్సెస్. ఇవన్నీ బిఎఫ్ఇ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 4 ఇయర్స్ కోర్సు. తర్వాత స్కల్ప్చర్, ఈ అనిమేషన్ను విపరీతమైన డిమాండ్ ఉన్న కోర్సు. మల్టీనేషనల్ కంపెనీస్ అయితేనండి, గేమింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనండి, వీళ్ళందరూ కూడా అనిమేటర్స్ కావాలి. ఈ విద్యా సంవత్సరంలో 10 కోర్సులకు కలిపి 520 మంది విద్యార్థులను తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. వీరికి బోధించేందుకు 80 మంది సిబ్బందిని కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఈ నెలాఖరులోగా వస్తాయని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తరగతులు నిర్వహిస్తామని ఉప కులపతి విజయ్ కిషోర్ చెబుతున్నారు.